జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట జడ్పీ పాఠశాలలు డెంగీ నివారణ మందులు పంపిణీ చేపట్టారు. తహసీల్దార్ ఆనందరావు, సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయుర్వేదిక్ వైద్యుడు ప్రభాకర్ మాత్రలను పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డెంగీ నివారణ మాత్రలు వేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మాత్రల పంపిణీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా మనం చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధులను అరికట్టాలన్నారు. నల్లగా ఉండి దాని మీద తెల్లటి డాట్స్తో స్పెసిఫిక్ మామూలు దోమలతో పోలిస్తే అది చాలా వేరుగా ఉంటుంది. దాని జీవిత లైఫ్ సైకిల్ ఏమంటారు, లైఫ్ సైకిల్, అది మంచి నీళ్ళ మాత్రమే వాటి పిల్లల్ని పెంచగలుగుతుంది. పగటి పూట మాత్రమే మనుషుల్ని పుడుతుంది. అర్థమవుతుందా? అది హైట్కి కూడా ఎగిరే దోమ కాదు. చాలా దాని గురించి చాలా వివరాలు తెలుసు. కాబట్టి మంచినీళ్ళు అంటే ఏంటిది, ఇంట్లో కుండీలు అటువంటివి ఉంటాయి కదా, నీళ్ళు నింపి పెట్టుకుంటాం మనము, అటువంటి వాటి మీద పూటలు పూసి పెట్టుకోవడము, ఇంటి బయట ఏమన్నా టైర్లు కుండె చిప్పలు అట్లా పల్లీలు వర్షం పడినప్పుడు దాంట్లో నీళ్ళు నిలబడతాయి, శుభ్రమైన నీళ్ళు అవన్నీ. అటువంటి నీళ్ళని ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అంటే దాంట్లో గుడ్లు పెట్టి మళ్ళీ దాంట్లోకి పిల్లలు వచ్చి దాని సంతానం పెంచుకుంటుంది అన్నమాట. డెంగ్యూ రాకుండా నివారణ కోసం ముందు జాగ్రత్తగా ఈ హోమియోపతి నివారణ మందులు మెడిసిన్స్ డాక్టర్ గారు, హోమియోపతి డాక్టర్ గారు ఇచ్చారు. ఈరోజు ఆయుర్వేద డాక్టర్ గారు ఇచ్చారు. ఆ సిబ్బందితో మనం ఈరోజు ఈ స్కూల్లో టెస్టింగ్ పిల్లలకు అందరికీ ఇవ్వడం జరిగింది. వారి సొప్పుతో మేము కూడా డెంగ్యూ మెడిసిన్ తీసుకున్నాము అందరం ఈ ప్రికాషన్ కోసం. ఇది 3 రోజులు మార్నింగ్ టైం వేసుకున్నాం అనుకో, పరిగడుపున ఏమి తినకముందు, దాని తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏమి తినకుండా వేసుకుంటే మనకి డెంగ్యూ ఏదైనా ఉన్నా కానీ రాకుండా ఉంటుంది. ఫ్యూచర్గా డెంగ్యూ దోమ చుట్టినా కానీ కొద్దిగా కాపాడుతుంది డెంగ్యూ రాకుండా. కాబట్టి ఈ డెంగ్యూ మెడిసిన్ సంబంధించి ఈ మాసపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వారందరూ ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఈ డెంగ్యూ మెడిసిన్ ఇస్తున్నారు కాబట్టి, ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఒక 3 రోజులు ఇది వాడితే మనకు ప్రివెన్షన్ అంటే, ఇప్పుడు పోలియోకి ఎట్లుందో మెడిసిన్ ఉందో దీని సేమ్ అదే రకంగా ఈ మెడిసిన్ తయారైంది, తెచ్చిర్రు, ఫ్రీ ఇస్తారు కాబట్టి మనం ఆరోగ్యం కాపాడుకోవాలి. ఈ డెంగ్యూ మెడిసిన్ కోసమే కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వీళ్ళ ఇంటి చుట్టూ, ఎలాంటి దోమలు లేకుండా నీరు నిలవకుండా చూసుకొని మనం డెంగ్యూ వ్యాధి రాకుండా మాసేపేట గ్రామ పంచాయతీ ఇప్పటికైతే మేము అన్ని చేస్తున్నాము.